Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. The 8th question, find the points which divides the line segment A minus 2, 2 and 2, 8 into 4 equal parts. So same logic, A, B, 4 equal parts, 1, 2 and 3, P, Q, R, P is 3:1, Q came 1:1, R came సారీ ఇదేమో 1:3 అండ్ ఆర్ ఏమో 3:1. సో ఇక్కడ మీరు ఈ సింపుల్ లాజిక్ ఏదైతే ఉందో ఇది అర్థమవుతే 4 ఈక్వల్ పార్ట్స్ కాదు కదా, ఈవెన్ ఎన్ని పార్ట్స్ ఇచ్చినా కానీ ఈజీగా చేసేయచ్చు. ఈ సింపుల్ లాజిక్ అర్థం కావాలంతే. సో ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి, ఏ మైనస్ 2, 2 అండ్ బి 2, 8. సో ఫస్ట్ పాయింట్ పి ఫైండ్ చేద్దాం. ఫస్ట్ సెక్షన్ ఫార్ములా ఏంటి, పి ఈజ్ ఈక్వల్స్ టు m1 x2 by m2 x1 divided by m1 plus m2 by m1 y2 plus m2 y1 divided by m1 plus m2. So first point P find chetam. Point P ki ratio emotundi, m1:m2 will be equals to 1:3. Idi formula substitute cheste point P is equals to 1 into plus 3 into divided by 1 plus 3, 1 into plus 3 into 1 plus 3. X2 ఎంత 2, X1 ఎంత -2, Y2 ఎంత 8, Y1 ఎంత 2. This is equals to 2 minus 6 divided by 4, 8 plus 6 divided by 4. -4 by 4, 8 plus 6, 14 by 4. -1, 7 by 2. నెక్స్ట్ పాయింట్ క్యూ ఏదైతే ఉందో మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఫార్ములా ఏంటి, మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు x1 plus x2 divided by 2, y1 plus y2 divided by 2. సో ఇక్కడ మిడ్ పాయింట్ క్యూ ఏంటి, -2 plus 2 divided by 2, 2 plus 8 divided by 2. 2, 2 will get cancelled, 0, 10 by 2, 0, 5. నెక్స్ట్ ఆర్, ఆర్ ది ఆర్ ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది, m1:m2 విల్ బీ ఈక్వల్స్ టు 3:1. ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 into plus 1 into divided by 3 plus 1, 3 into plus 1 into divided by 3 plus 1. ఈ ఫార్మ్ x1 x2 ఫార్మ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 minus 2, 8 and 2. 6 minus 2 divided by 4, 24 plus 2 divided by 4, 4 by 4, 26 by 4, 1, 13 by 2. సో ఇక్కడ మనకి పాయింట్స్ ఏంటి, -1, 7 by 2, 0, 5, 1, 13 by 2. దీస్ ఆర్ ది 3 పాయింట్స్. 9th క్వశ్చన్, ఫైండ్ ది పాయింట్ విచ్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ a plus b, a minus b and a minus b, a plus b ఇన్ ది రేషియో 3:2 ఇంటర్నల్లీ. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని ఏ బి అని కన్సిడర్ చేద్దాం. a plus b, a minus b and b is a minus b, a plus b. ఇచ్చిన రేషియో ఏంటి, m1:m2 = 3:2. సెక్షన్ ఫార్ములా అప్లై చేద్దాం. సెక్షన్ ఫార్ములా ఏంటి, m1 x2 plus m2 x1 divided by m1 plus m2, m1 y2 plus m2 y1 divided by m1 plus m2. ఈ ఫార్ములాస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 into plus 2 into divided by 3 plus 2, 3 into plus 2 into divided by 3 plus 2. x2 is a minus b, x1 ఎంత a plus b, y2 ఎంత a plus b, y1 ఎంత a minus b.
So this is equals to 3a minus 3b plus 2a plus 2b divided by 5. 3a plus 3b plus 2a minus 2b divided by 5. This is equals to 5a minus b by 5. Next, 5a plus b by 5. So this is the required point. Point P is equals to. 10th question, find the centroid of triangle whose vertices are these. So first, మనం ఒక ట్రయాంగిల్ కన్స్టర్ చేస్తే x1, y1, x2, y2, x3, y3 ఇవి వర్టిసిస్ అయినప్పుడు a, b, c. సెంట్రాయిడ్ ఏమవుతుంది? సెంట్రాయిడ్ g విల్ బి ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 డివైడెడ్ బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 divided by 3. ఇది సెంట్రాయిడ్ ఫార్ములా, సెంట్రాయిడ్ జీ. సో ఫస్ట్ బిట్ తీసుకుంటే ఈ పాయింట్స్ని మనం ఏ మైనస్ 1, 3, బి 6, -3, సి -3, 6 అని కన్సిడర్ చేద్దాం. సో సెంట్రాయిడ్ జీ విల్ బీ ఈక్వల్స్ టు -1 + 6 - 3 డివైడెడ్ బై 3. 3 - 3 + 6 divided by 3. This is equals to 6 minus 4 divided by 3. 3, 3 will get cancelled. 6 by 3. 2 by 3, 2. Idi first dani centroid. Next, second bit this kunte. A mo 6, 2. B is 0, 0. C is 4, -7. So centroid G will be equals to 6 + 0 + 4 - 3, 2 + 0 - 7 - 3. This is equals to 10 by 3, -5 by 3. ఇది సెకండ్ దాన్ని సెంట్రాయిడ్. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ 1, -1, బి 0, 6, సి -3, 0. సో సెంట్రాయిడ్ జీ విల్ బి ఈక్వల్స్ టు 1 + 0 - 6 - 3. -1 + 6 + 0 - 3. This is equals to -2 by 3, 5 by 3. So these are the centroids of these triangles. 11th question, find the point A, X, Y when C divides AB in the ratio 2:3. పాయింట్స్ బి అండ్ సి ఆర్ గివెన్ యాజ్ -5, 8 అండ్ 3, 6. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఏ బిని సి డివైడ్ చేస్తుంది, రేషియో ఎంత 2:3. ఏ ఏమని ఇచ్చారు, x, y. బి ఏంటి, సారీ, పాయింట్ బి అండ్ సి ఆర్ -5, 8 అండ్ సి ఈస్ 3, 6. సో ఇలా మనం సెక్షన్ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. M1, A is x, y, B is -5, 8, C emo 3, 6. M1:M2 ratio is 2:3. First, section formula ఏంటి, P is equals to M1 X2 + M2 X1 divided by M1 + M2, M1 Y2 + M2 Y1 డివైడెడ్ బై M1 + M2. ఈ ఫార్మ్ ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × + 3 / 2 + 3 / 2 / 3 / 2 + 3. X2 ఎంత, -5. X1 ఎంత, x. Y2 ఎంత, 8. Y1 ఎంత, y. సో దిస్ విల్ బీ ఈక్వల్స్ టు -10 + 3x / 5 16 + 3y / 5. కానీ మనకు ఆల్రెడీ పాయింట్ ఏమని ఇచ్చారు, 3, 6 అని ఇచ్చారు. 2 పాయింట్స్, x, y ఈజ్ ఈక్వల్స్ టు a, b ఎప్పుడు అవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ అయినప్పుడు, ఇంకా వై కోఆర్డినేట్స్ ఈక్వల్ అయినప్పుడు. సో ఇక్కడ మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయవచ్చు. -10 + 3x / 5 = 3. 16 + 3y / 5 = 6.
క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ టెన్ ప్లస్ త్రీ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 15. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 15 ప్లస్ 10. సో x ఈజ్ ఈక్వల్స్ టు 25 బై 3. నెక్స్ట్ మైనస్ 16 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 30. సో 3y ఈజ్ ఈక్వల్స్ టు 30 ప్లస్ 16. సో 3y ఈజ్ ఈక్వల్స్ టు 64. ఐమ్ సారీ, ఇక్కడ మైనస్ 16 కాదు, జస్ట్ 16. సో ఇక్కడ 30 మైనస్ 16 విల్ బి 3y ఈజ్ ఈక్వల్స్ టు 14. సో y ఈజ్ ఈక్వల్స్ టు 14/3. సో ఇక్కడ ఏ కోఆర్డినేట్స్ x, y ఈజ్ ఈక్వల్స్ టు 25/3, 14/3. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ పాయింట్. 12th question, the line segment AB meets the coordinate axis in the points A and B. If point P 3, 6 divides AB in the ratio 2:3, find the points A and B. So, ikkada manaku first ichindi enti, a line segment meets the coordinate axis at A and B. Idi X, idi Y axis. So, ikkada manaki line segment ila ichcharu. A అండ్ బి ఏ ఏ ఫామ్లో ఉంటుంది, ఎక్స్ యాక్సిస్, కాబట్టి వై కోఆర్డినేట్ 0 అవుతుంది, ఎక్స్ కామా 0. నెక్స్ట్ బిలో ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది, 0, y అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాయింట్ పి 3, 6 అనేది సమ్వేర్ ఇన్ మిడిల్ ఉంది. దిస్ డివైడ్స్ ఇన్ ది రేషియో 2:3. ఐమ్ సారీ, ఇది ఏబి కదా, ఏబి 2:3. సో ఇక్కడ మనం ఏబి ఫార్మ్ ఏబి వాల్యూస్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకున్న వాల్యూస్ ఏంటి, ఏ 0, y, బి ఎక్స్ 0, m1:m2 రేషియో ఎంత ఇచ్చారు, 2:3. పాయింట్ పి ఏమి ఇచ్చారు, 3, 6. సో ఫస్ట్ సెక్షన్ ఫార్ములా అప్లై చేయాలి. పి ఈజ్ ఈక్వల్స్ టు m1 x2 ప్లస్ m2 x1 డివైడెడ్ బై m1 ప్లస్ m1 y2 ప్లస్ m2 y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఈ ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే m1 2 ప్లస్ 3 2 ప్లస్ 3 2 ఇంటూ ప్లస్ 3 ఇంటూ డివైడెడ్ బై 2 ప్లస్ 3. x1 ఎంత x2 ఎంత x1 ఎంత 0, y2 ఎంత 0, y1 ఎంత y. సో దిస్ విల్ బీ ఈక్వల్స్ టు 2x/5, 3y/5. కానీ మనకు ఆల్రెడీ ఇక్కడ పాయింట్ పి వాల్యూ తెలుసు, 3, 6. 2 కోఆర్డినేట్స్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు a, b ఎప్పుడు అవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ అయినప్పుడు అండ్ వై కోఆర్డినేట్ ఈక్వల్ అయినప్పుడు. 2x/5 ఈజ్ ఈక్వల్స్ టు 3. 3y/5 ఈక్వల్స్ టు 6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 × 3/2, 15/2, అండ్ వై ఎత్త 2 and 1. సో దిస్ విల్ బి 2 × 5. సో వై ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ మనకి పాయింట్ ఏ, సారీ, ఏ ఏంటి, 0, y కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0, 10. నెక్స్ట్ పాయింట్ బి ఏంటి, ఎక్స్ 0 కదా. సో దిస్ విల్ బి 15/2, 0. These are the 2 points. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.